జగన్ గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. ప్రతి పథకం ఆయన ప్రవేశపెట్టే ప్రతి పథకం అందరికీ రీచ్ అయ్యేలా చూస్తున్నారు. ఈ సచివాలయాల ద్వారా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి పథకాన్ని ఇంటి వద్దకే తీసుకెళ్ళి వాళ్ళు వివరించి చెప్పి వాళ్ళకి ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఆసరా పథకం పెడితే ప్రతిదాని పథకానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం కూడా సచివాలయంలో వాలంటరీల ద్వారా సచివాలయంలోనే వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం కూడా అక్కడే పెట్టుకొని వాళ్ళకి అందించి మరీ వాళ్ళకి లేకపోతే కుల ధృవీకరణ పత్రం కూడా ఇచ్చి మరీ పథకాలను ఈరోజు ప్రవేశపెడ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి అందేలా చేయటం జరుగుతుంది. అలాగే డ్వాక్రా మహిళలకి ఇప్పుడు రుణాలు ఆయన ఏదైతే చెప్పాడో రుణమాఫీ చేస్తాను దాంట్లో మొదట విడతగా మరి ఆర్పీలు కానీ ఇక్కడ ఆర్పీ రిసోర్స్ పర్సన్స్ అనే వ్యక్తులు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళు అలాగే వాలంటీర్ల ద్వారా వాళ్ళు ప్రతి ఇళ్ళకి తిరిగి ప్రతి ఒక్కరు డ్వాక్రా ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రూపులో ప్రతి సభ్యుల దగ్గర ఫింగర్ ప్రింట్ తీసుకొని వాళ్ళని ఆసరాగా వాళ్ళని అర్హులుగా చేసి ఎవరు వాళ్ళు వచ్చి మాకు అర్హత లేదంటాం కానీ మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్లు తీసుకొని వాళ్ళని దీనికి అర్హులుగా చేసి ఒకవేళ ఎవరైనా ఆధార్ సీడింగ్ అవ్వకపోతే ఆధార్ సీడింగ్ చేయించి మరి మీరే బాధ్యత వహించి మీరే చేయాల్సిన ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం మరి వాళ్ళని ఇంటింటికి పంపించి వాళ్ళకి రుణాలు అందేలాగా చేస్తుందంటే మరి గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. ఒక పథకాని కోసం ఎంపర్లు ఆడతా పడిగాపులు చేస్తా పార్టీ ఆఫీసుల చుట్టూ పార్టీ కార్యాలయాల చుట్టూ తెలుగుదేశం పార్టీ చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి తిరిగి ఎంపర్లాడి విసిగి వేసారిపోయేవాళ్ళు అట్లాంటిది ఇంటికి వచ్చి ఈ పథకం వచ్చిందమ్మా మీరు డోక్రాలో ఉన్నారు మరి మీరు ఇది చేయాలి ఇది చేయాలి ఇదిగో మీరు తంబేయండి ఇదిగో మరి ఆధార్ సీడింగ్ చేయించండి రండి అని చెప్పి మరి ఇప్పించేటువంటి ఇది మహార్దశ ఈ రాష్ట్రానికి పట్టిన మహార్దశగా భావిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయటం అనేది ఏమీ లేదు. పరిస్థితులను బట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా పరిస్థితులను బట్టి కొంతమేర తెచ్చుకోవటం అనేది మనం ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి ఉన్నదే. నిజంగా తెచ్చిందాన్ని సద్వినియోగపరుస్తున్నారా దుర్వినియోగపరుస్తున్నారా అనేది ఆలోచన చేయాలి. కానీ ఎంత తెచ్చారు ఏం చేశారు మరి గతంలో మీరు ఎన్ని కోట్లు అప్పులు చేసి లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయారు ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళా 5 పేసులు కూడా ఉంచాలి తెలుగుదేశం ప్రభుత్వం అనేది మరి దానికి లెక్కలు చెప్పి మీరు ఇదిగో నేను ఇన్ని కోట్లు తెచ్చా ఇదిగో పోలవరానికి ఇన్ని పెట్టా లేకపోతే రాజధానికి ఇంత పెట్టాను ఇంత ఖర్చు అయింది ఇన్ని కోట్లు ఖర్చు అయిందని నువ్వు ఒక లేదా శ్వేతపత్రం కానీ లేదంటే ప్రజలకు అందరికీ తెలిసేలాగా ఏదన్నా చేస్తే నువ్వు ఈ రోజున నువ్వు ఇగో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి అప్పులు చేస్తున్నారనే అనటానికి నువ్వు అర్హుడు అవుతావు. నువ్వు అది చెప్పని వాళ్ళు మీరు ఎలా అర్హులవుతారని కూడా నేను అయితే గట్టిగా అడుగుతున్నాను. అంతేగాని ఇక మనకు సద్వినియోగం చేయడానికి ప్రజల బాగోగులు చూస్తాకి 1 రూపాయి తెచ్చి ఇచ్చినా కానీ తప్పు అయితే లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.